Damodaran Sanjeeva Jatiya Nyaya Vishwavidyalayam Vice Chancellor Rajyanga Vyatireka Vidhananalanu Avalambistu Aneka Karyakramalaku Palupadutunnarani Paluvuru Vidyarthulu Parishodhakulu Aropistunnaru. Ee Meraku Vidyarthulu Vishakhapatnamloni Andhra Vishwavidyalayamlo Media Samavesham Nirvahinchi Palu Amshalanu Prastavincharu. Nemakalu Parishodhana Padonnatulu Tetra Amshallo Tamma Variki Labdhi Chekurchenduku Bhagat Kumar Aneka Mandiki Anyayam Chestunnarani Annaru. Prabhutvam Ventane Jokyam Chesukoni Vidyarthulaku Nyayam Cheyadame Kaka Vice Chancellorunu Tolaginchi Ayana Akramalapai Vicharana Jarpinchalani Koraru. ఈ సమావేశంలో విద్యార్థులు సురేష్ మీనన్, తందేశ్వరరావు, రాజు, వెంకటేశ్వరరావు, శివరామకృష్ణారెడ్డి, ఉమా మహేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. న్యాయ కళాశాలలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో టీచింగ్ లో నాన్ టీచింగ్ లో జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ అదే రకంగా ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఎలక్షన్ సంబంధించి కోడ్ ఉండగా కూడా ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా నియమాలు చేపట్టడం చాలా దురదృష్టకరమని భావిస్తున్నాం. అదే రకంగా అనేక రకమైనటువంటి యూనివర్సిటీస్ లో ఏది లిమిట్ లేకపోయినా సరే దామోదర్ న్యాయ కళాశాలకి ఏజ్ అనేది ఫిక్స్ చేసి అనేక మంది నిరుద్యోగులకి నష్టం కలిగే విధంగా యొక్క న్యాయ కళాశాల ఏర్పడింది. అదే రకంగా మనం మాట్లాడుకుంటే కనుక ఈ న్యాయ కళాశాల అనేది మన స్టేట్ కి సంబంధించిన యూనివర్సిటీ, అదే కానీ నేషనల్ కి సంబంధించిన యూనివర్సిటీ కాదు. ఇది మన 2008లో మన స్టేట్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి యొక్క యూనివర్సిటీలో అనేకమైన అవకాశాలు జరిగినాయి. ఈ సందర్భంగా ఏంటంటే జిల్లాకి రానున్నటువంటి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి ఈ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా ఈ యొక్క మీడియా తరఫున కానివ్వండి, మాత్ర విద్యార్థులు స్కాలర్స్ అందరి తరఫున మీకు తెలియజేస్తున్నాం. రానున్నటువంటి చంద్రబాబు గారికి దీని మీద దృష్టి సాధించి అందరికీ బాధితులందరికీ న్యాయం చేయవలసిన కోరుతున్నాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి లా కళాశాల రీసెస్ కాలనీ అనేక రకంగా